యెహోషువ గ్రంథము రెండవ అధ్యాయము 18వ వచనాన్ని మరలా నేను చదువుతాను. నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ అన్నని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. 21వ వచనము అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ తగరు దారమును కిటికీకి కట్టెను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి కాలం అది. తొలితరము వారందరూ మోషేతో సహా అరణ్యములోనే ఆకులు రాలినట్లుగా రాలిపోయిన తరువాత మలితరము వారిని దేవుడు హెచ్చించి మహా గొప్ప సైన్యముగా చేసి యెహోషువ నాయకత్వంలో యోర్ధాను నదిని దాటించి కనాను దేశములో ప్రవేశపెట్టాడు. అప్పటికే ఇద్దరు రాజులను యెహోషువ జయించి ఉన్నాడు. ఆ విజయముతో ఉన్నటువంటి యెహోషువ తోటి దేవుడు మాట్లాడాడు. వాక్యాలన్నీ చదివించడానికి సమయం లేదు కాబట్టి నేను మీ మనసుల్లో అది చిరస్థాయిగా ఉండాలని, అది ఒక కలవలి మీ మనసులో ముద్రించబడాలని వివరంగా చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి అధ్యాయము 2వ అధ్యాయము 6వ అధ్యాయము యెహోషువ గ్రంథంలో నుంచి చదువుకోండి. నేను మీకు చెప్పేటటువంటి విషయాలు చాలా స్పష్టంగా మీ మనసుల్లో స్థిరపడిపోతాయి. దేవుడు యెహోషువతో మాట్లాడాడు, యెరికో పట్టణాన్ని నేను నీకు అప్పగించాలనుకుంటున్నాను, యెరికో మీద యుద్ధాన్ని ప్రకటించాలి, యెరికో శాపగ్రస్తమైనటువంటి పట్టణము, దానిలో మనుషుల్ని పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కళ్ళని హతము చేయాలి, ఎవడు ఒక్కడు కూడా మిగిలి ఉండడానికి వీలు లేదు, నేను నీ పక్షాన నిలవబడి ఉన్నాను, నీకు జయాన్ని ఇస్తానని దేవుడు యెహోషువతో మాట్లాడాడు. యెహోషువ యెరికో పట్టణం మీద యుద్ధాన్ని ప్రకటించబోయే ముందు ఇద్దరు వేగులు వారిని ఆ యెరికో పట్టణానికి పంపించాడు. అక్కడ బలము బలహీనతలు రెండు తెలుసుకొని రమ్మని. వేగులు వారు అంటే గోడాచారులు అని ఉంటారు. రాజ్యాలకి మధ్య జరిగేటటువంటి విషయాలని సామాన్య ప్రజల వలనో, మారు వేషగాళ్ల వలనో, యాత్రికుల వలనో, యాచకుల వలనో ఆ కాలంలో వెళ్ళి అక్కడ రాజ్య విషయాలు, విశేషాలు, సైన్యము, రాజు, ప్రజలు, వారిని కూర్చున్నటువంటి ఆడవాళ్ళు అన్ని తెలుసుకొని వచ్చి వేరు రాజుకు చెప్పేటటువంటి ఒక యంత్రాంగం ఉంది, దానిని గోడచర్యము అంటారు. గోడచారులు లేదా వేగు చూసేవారు. వేగు అంటే వెళ్లాల్సిన స్థలానికి వెళ్లేవారి కంటే ముందుగానే వెళ్ళి అక్కడ ఉన్న సమాచారం అంతా తీసుకుని వచ్చి చెప్పేవాడు. ఇద్దరిని పంపించాడు. ఎరికో పట్టణము చాలా పెద్ద పట్టణము. ఎరికో అంటే శాపగ్రస్తమైనటువంటి పట్టణం. అక్కడ ఉన్న ప్రజలకి తినడం, తాగడం, సంపాదించుకోవటం, కట్టుకోవటం, ఉండడం, తినడం, తాగడం, పెళ్లి చేసుకోవటం, పెళ్లి పుచ్చుకోవడం ఇత్యాది కార్యకలాపాల్లో నిమగ్నమైనటువంటి పట్టణం. సజీవుడైనటువంటి దేవునికి ఏమాత్రం కలవంచే ప్రజలు అక్కడ లేరు. చెట్టుకి, పుట్టకి, గట్టుకి, కొండకి కనబడిన ప్రతి రాతికి మొక్కి ప్రజలు అక్కడ విగ్రహారాధికులు, వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు కలిగినటువంటి భయంకరమైనటువంటి పాపిష్టి పట్టణం. దేవుని ఉగ్రతలో నిలిచిన పట్టణాల్లో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అది ఒకటిగా మనకు కనబడుతుంది. ఈ యెరికో పట్టణాన్ని మీరు నాశనం చేసిన తర్వాత ఎవడైనా తిరిగి యెరికో పట్టణాన్ని కట్టాలని పునాది వేశాడంటే
వాడి పెద్ద కొడుకు చచ్చిపోతాడని దేవుడు చెప్పేశాడు. ఎవడైనా పునాది రాయికి మంట మొదటి ఇటుకను మోసుకొని వస్తాడో వాడి చిన్న కొడుకు చచ్చిపోతాడని దేవుడు చెప్పాడు. అంత ఉగ్రత, దేవుని ఉగ్రత నిలిచినటువంటి పట్టణం సదమ గుమరాలు, అదే విధంగా నోవహు కాలంలో ఉన్నటువంటి ప్రజలు వాటి వరుసలో నిలబడేటటువంటి పట్టణం ఏదన్నా ఉందంటే ఎరికో పట్టణం. పాపానికి, శాపానికి, దుర్మార్గానికి, విలాసాలకి, విడ్డూరాలకి నిలయమైనటువంటి పట్టణం. మనం ఉండేదాన్ని బట్టి ఉగ్రతలో ఉన్నామా దీవెనలో ఉన్నామా మనం నిర్ణయించబడతాం. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ పట్టణాన్ని దేవుడు రక్షించాలనుకుంటే ఒక మనిషి కూడా అక్కడ కనపడి ఉండడేమో నేను అనుకుంటాను. నేనేవే పట్టణం మీదకి దేవుని ఉగ్రతను పంపించడానికి దేవుడు ముందుగానే తెలియజేశాడు. కానీ ఆ పట్టణం అంతా మారు మనసు పొంది ఉపవాసం ఉండి మూడు దివారాత్రులు పసిబిడ్డలు మొదలుకొని పాలించు తల్లుల వరకు, వృద్ధుల వరకు, రాజు మొదలుకొని ఆదరి కడపడి వాడి వరకు మూడు దివారాత్రులు ఉపవసించి విజ్ఞాపన చేస్తే దేవుడు పంపిస్తానన్న కీడుని పంపించకుండా మానివేశాడని మనం యోనా గ్రంథంలో చూస్తాం. దేవుని ఉగ్రత వస్తుందన్న సంగతి తెలిసి మారు మనసు పొందకుండా కఠినమైనటువంటి హృదయాలతో ఉన్నటువంటి పట్టణము ఏదైనా ఉంది అంటే ఎరుగో నాకు తెలిసి ఆ వరుసలో నిలబడేటటువంటి పట్టణం సదమ గుమరాలతో సరి సమానమైనటువంటి దానిగా నిలబడింది. ఆ పట్టణాన్ని వేగు చూడటానికి ఇద్దరు వెళ్ళారు. ఇశ్రాయేల్ యెహోషువా పంపించాడు. ఎక్కడికి వెళ్తారు? మారువేషాల్లో వెళ్ళిన వాళ్ళ చుట్టాలుండరు, పట్టాలుండరు, యాత్రికులకు వెళ్తారు. వాళ్ళ సత్రాల్లోనో వాటిల్లోనో వీటిల్లోనో బస చేసి అక్కడ విషయాలు విశేషాలు తెలుసుకొని రావాలి. వారు ఏం చేశారంటే ఆ పట్టణము వెలుపల ద్వారం దగ్గర ద్వారానికి ఆనుకొని ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టారు. అమ్మా ఎవరన్నా ఉన్నారా, ఇంట్లో ఎవరన్నా ఉన్నారా అని తలుపు తట్టారు. తలుపు తట్టగానే ఒక అందమైనటువంటి స్త్రీ తలుపు తీసింది. చాలా చక్కగా ఉంది, అందంగా ఉంది, ఆకర్షణీయంగా అలంకరించుకుంది. తన జీవితంలో మొట్టమొదటిసారిగా అమ్మా అనే పిలుపు ఉంది. ఆమె ఒక వ్యభిచారం చేసేటటువంటి స్త్రీ. ఆమె పేరు రహాబు. వ్యభిచారి అని బైబిల్ వేశ్య అని ఉంది. కంటే దేవుడే స్వయాన ఆమెకు వేశ్య అయిన రహాబు. ఆమె పేరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు అయితే కనబడుతుందో కనబడిన ప్రతిసారి ఆమె పేరుకు ముందు వేశ్య అనే మాట కనబడుతుంది. అలాంటి ఒక మనిషి రహాబు. ఆమె ఇంటికి తలుపు కట్టారు. తలుపు తీసి అమ్మా లోపలికి రావచ్చా, చూస్తే కనానీయులు కాదు వీళ్ళు, ఎరుగో పట్టణ వాసులు కాదు వీళ్ళు. కట్టు ఒట్టు వీళ్ళ పద్ధతి వీళ్ళు మాట్లాడి అంతా వేరుగా ఉండిపోయింది. ఆమెకి ఆశ్చర్యపడింది. పరదేశస్తులు ఈ సాయం సందే సమయంలో ఇక్కడికి ఎలా వచ్చారా అని ఆశ్చర్యపోయి చూస్తే వాళ్ళ గడ్డం కానీ వాళ్ళ తలకట్లు కానీ వాళ్ళ వస్త్రధారణ కానీ చూస్తే అది ఒక కొత్తగా మన దేశంలో ప్రవేశించినటువంటి ఐగుప్తు నుంచి వచ్చిన ఇస్రాయేలీయులు లాగా ఉన్నారని. మీరు ఇస్రాయేలీయులు కదా, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. మీ దేవుడైన యెహోవా ఐగుప్తు దేశం నుంచి మీరు వచ్చేటప్పుడు ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశాడు, యొర్దాను నదిని వెనుకకు మళ్లించి ఈ దేశంలోనికి మిమ్మల్ని ఎలా నడిపించాడు, ఆ ఇద్దరు రాజులను ఎలా జయించాడో మీ దేవుడు. మా పట్టణస్తులు విని మీ దేవుని భయముతోటి మా పట్టణం అంతా కలవరపడుతుంది అని చెప్పింది. ఇంకేం నాకు చదువుకోండి, పైన ఆకాశం ఉందే గాని భూమి ఎందు కూడా భూమి మీద కూడా మీ దేవుడైన యెహోవాయే నిజమైన దేవుడు. అయ్యా మీరు ఈ పట్టణాన్ని వేరు చూడటానికి వచ్చారని నాకు అర్థమైపోయింది. మీ దేవుడైన యెహోవా నిశ్చయముగా ఈ పట్టణాన్ని
మీకు అప్పగిస్తాడని కూడా నాకు తెలుసు. ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని సర్వనాశనం చేస్తాడని నాకు తెలుసు. ఈ రాత్రి మీరు ప్రశాంతంగా ఇక్కడ కడుపు నిండా భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి. మా వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేస్తారని ఆ ఇద్దరిని మేడపైకి పంపించి జనప కట్టెల బావి ఉంటే దాంట్లో దాచిపెట్టేసి ఈలోపు సైనికులు వచ్చారు. దేవుడు రాజు పంపించాడు ఈ దేశ ఇంటికి పంపించి ఎవరో ఇస్రాయలీలో వేగుల వారి ఇద్దరు వచ్చారంట కదా ఇంటికి ఎవరో వాళ్ళు మాకు అప్పగించన్నారు. అప్పగించాను కానీ అయ్యా ఇద్దరు వచ్చిన మాట నిజమే వచ్చారు నా దగ్గర ఉన్నారు. ఈ గవిని గేటు వేయబోయే లోపుగానే వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళారో కూడా నాకు తెలియదు. మీరు గనక తొందరగా వాళ్ళని తరమగలిగితే ఇదిగో యోర్దాను మార్గంలోనే ఆ ఇద్దరు వెళ్ళిపోయారు మీరు తరుముకుంటూ వెళ్ళండి ఆ నది దగ్గరికి వెళ్ళేలోపు ఆ ఇద్దరు దొరుకుతారని చెప్పారు. సైనికులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తలుపులు వేసేసింది పైన మేడపైకి వెళ్ళింది ఆ జనపనార కట్టెలు చాటున దాగి ఉన్నటువంటి ఇద్దరు బయటకు తెలిసి అయ్యా మా సైనికులు దొరికితే చంపేసేవాడు ఎందుకు నీ దేవుని భయం నాలో కూడా ప్రవేశించింది. నిశ్చయముగా ఈ పట్టణాన్ని నీ దేవుడు నీకు ఇస్తాడని నాకు అర్థమైంది. మీరు వచ్చి ఈ పట్టణాన్ని జయించేటప్పుడు నేను మీకు ఈ చిన్న ఉపకారం మీ ప్రాణాలని కాపాడాను కాబట్టి దానికి ప్రతిగా నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి ఆ ఉపకారానికి ప్రతిగా నన్ను నా తండ్రిని నా తల్లిని నా తండ్రి ఇంటి వాళ్ళందరినీ చంపకుండా కాపాడండి అని నేను అర్థించింది. అర్థించిన తర్వాత ఆమె ఏమందంటే సైనికులను ఇటుగా పంపించాను యోర్దాను వైపు పంపించాను మీరు గదిని వేసే లోపే తొందరగా వెళ్ళిపోయి ఇటు వెళ్ళండి ఇటు వెళ్తే మీరు దొరుకుతారు ఎదురవుతారు వాళ్ళు ఇటు వెళ్ళండి వాళ్ళు తిరిగి ఇటు వచ్చి లోపలికి వచ్చిన తర్వాత మీరు మీ దారిని ఎంచుకోండి కాకపోతే మీరు వెళ్ళే లోపు నాకు ఒక చిన్న ప్రమాణం చేయండి నేను మీకు ఉపకారం చేసి మీ ప్రాణాలను కాపాడాను కాబట్టి దానికి ప్రతిగా నా ప్రాణాన్ని నా తండ్రి నా తల్లి నా ఇంటి వారి ప్రాణాలను కాపాడతానని ప్రమాణం చేయండి మీ దేవుడైన యెహోవా నామములో నాకు ప్రమాణం చేయండి అని అడిగింది. వాళ్ళు అదే ప్రకారం అమ్మా నీవు మాకు మా ప్రాణములను కాపాడేవు కాబట్టి నీవు చేసిన ఉపకారము నాకు ప్రతిగా నిశ్చయముగా మా దేవుడైన యెహోవా ఈ పట్టణాన్ని మా చేతులకు అప్పగించినప్పుడు నీకు గాని నీ తండ్రికి గాని నీ తల్లికి గాని నీ ఎంత ఉన్నా ప్రతి ఒక్కరికి హాని జరగదని మాట ఇస్తున్నాం. అయితే మేము ఒక చిన్న పని చెప్తాము చేయాలి అని చెప్పాడు. ఏంటి అని నేను అడిగింది. మేము వచ్చి యుద్ధం చేసేటప్పుడు మా సైనికులు వచ్చి పట్టణంతో యుద్ధం చేసేటప్పుడు నీ ఇల్లు ఎవరు వాళ్ళకి ఏదో వాళ్ళకి తెలియదు కాబట్టి ఎదుగో మేము ఈ చిన్న ఎర్రని పొగరు దారాన్ని ఇస్తున్నాము నువ్వు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారాన్ని కట్టుకో. దేవుని ప్రజలకి ఇద్దరు దైవదాసులకి ఆ రాత్రి భోజనం పెట్టి వారి ప్రాణాలను సేద తెచ్చి కాపాడినటువంటి ఆ తల్లికి వాళ్ళు మాట ఇచ్చారనుకున్నారు. నిశ్చయముగా మేము వచ్చినప్పుడు ఈ దారాన్ని చూసి నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏ హాని దారాన్ని ఒక చిన్న దారాన్ని కట్టుకుంది నిజంగానే వచ్చేసింది. యెహోషువా ఎరికో పట్టణాన్ని ఇంకా 7 రోజుల్లో మీకు అప్పగిస్తున్నాను. 6 రోజులు మీరు ఏం చేస్తారంటే ఎరికో వాళ్ళు బయటకు గాని లోపలికి గాని తిరగట్లేదు వీళ్ళు వెళ్ళిపోయారు. వేగు వాళ్ళు వెళ్ళిపోయి యెహోషువకు చెప్పారు ఆ పట్టణం గొప్పది దాని ప్రాకారాలు గొప్పవి ఏ శత్రువు కూడా ఆ ప్రాకారాన్ని ఏమీ చేయలేడు కానీ ఆ పట్టణస్తులకి మనల్ని కూర్చిన భయం పసిపిల్లలు మొదలుకొని రాజు వరకే ఉంది. మేము ఒక వేష ఇంటికి వెళ్ళాము ఆ వేష మాకు ఈ సమాచారాన్ని చెప్పింది. ఆ పట్టణం అంతా యెహోవా సేనలను కూర్చినటువంటి భయముతో నింపబడి ఉంది నిజంగా మనం కనుక యుద్ధానికి వెళితే గెలుస్తామని చెప్పేశారు. కానీ యెహోషువా
మాకు సహాయం చేసిన ఆ వేశ్య ఉంది రహాబు, ఆమెకు మాట ఇచ్చాం మేము. ఎందుకంటే ఆ రాత్రి మా ప్రాణాలను కాపాడింది కాబట్టి, ఆమెకు ఆమె తండ్రి ఇంటి వారికి ప్రాణహాని జరగదని హామీ ఇచ్చాం కాబట్టి యుద్ధంలో ఆమె కుటుంబాన్ని కాపాడాలి మనం అని చెప్పేశారు. సైన్యాలకు సమయం వచ్చేసరికి దేవుడు చెప్పాడు, యెహోషువా ఈ సైన్యాలను తీసుకొని వెళ్ళు, లోపల వాళ్ళు బయటికి, బయట వాళ్ళు లోపలికి ఎరుకు, వాళ్ళు తిరగకుండా లోపలని తలుపులేసుకున్నారు కాబట్టి 6 రోజులు ఆ పట్టణము ప్రాకారాల చుట్టూ తిరగండి, దేవుణ్ణి స్తుతిస్తూ మౌనంగా తిరగండి. ఒక రోజు వెళ్ళారు, ఒక రౌండ్ వేసారు, మళ్ళా ఇంకొక రోజు వచ్చారు, వెళ్ళిపోయారు, 2, 3, 4, 5, 6 రోజులు తిరిగి 7 రోజులనే వచ్చేసింది. యెహోషువా ఈ రోజు సైనికులతో పాటు యాజకులను కూడా తీసుకుని వెళ్ళామన్నాడు. యాజకులు సైన్యానికి ముందు నడవాలి, యాజకుల చేతిలో కమ్ము బోరలు ఉండాలి. 7వ రోజు 6 పర్యాయములు మౌనంగా తిరగాలి. 7వసారి తిరిగేటప్పుడు యాజకులు ఒక్కసారిగా కొమ్ము బోరలో నుంచి యెహోవాకు జయ ధ్వనులు వినిపించాలి. వెనక ఉన్నటువంటి సైన్యం అంతా యెహోవాకు జయము, సైన్యము గడిపోయిన యెహోవాకు జయము, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు జయము, జయము, జయము అనాలి. 6 రోజులు తిరిగి వచ్చారు, 7వ రోజు రాని వచ్చేసింది. 7వ రోజు తిరుగుతా ఉన్నారు, 6 సార్లు తిరిగారు. 7వ రౌండ్ వేసేటప్పుడు యాజకులు అందరూ కొమ్ము బోరలు పైకెత్తి ఒక్కసారి చేనాలు చేసేసారు. వెనక ఉన్న సైన్యం అంతా యెహోవాకు జయము, సైన్యము గడిపతే యెహోవాకు జయము, జయము, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు జయము, జయము, జయం అనగానే ఒక్కసారి ప్రాకారాలు కూలిపోయాయి. పట్టణంలో ఉన్న ప్రజలందరూ కనపడ్డారు. యెహోషువ వెంటనే అన్నాడు, మనం మేము పంపించినప్పుడు ఇద్దరి ప్రాణాలను రక్షించినటువంటి రహాబు వేషే ఇంటికి అర్జెంటుగా ఇద్దరు వెళ్ళండి. ఆ రోజు ఎవరైతే వెళ్ళారో వారు వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని అందరినీ వెలుపలికి తీసుకుని వచ్చి ఇశ్రాయేలు పాడిన వెలుపల వాళ్ళని ఉంచండి, ఈ ఎరుకలో దొరికిన వాడిని దొరికినట్లుగా చంపేసేయండి. ఇశ్రాయేలీలు ఆ ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి వారు అందరూ చనిపోయారు. కానీ ఇద్దరు మాత్రం వెళ్ళి ఆ తగరుదారులు కట్టి ఉన్న ఇంటిలో ప్రవేశించేసి రహాబు వేశ్యని, ఆమె తండ్రిని, తల్లిని, ఆ తండ్రి ఇంట పుట్టినటువంటి వారందరినీ తోడుకొని వచ్చి ఇశ్రాయేలు దేశంలో కాపురం చేశారు. దేవుని స్తోత్రం. 6వ అధ్యాయం. రహాబు అనే వేశ్య 6 20 ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తూ ఉంది. ఎరికో వాళ్ళందరూ చనిపోతే ఈమె కుటుంబం మాత్రం ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తూ ఉంది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము తొందరగా తీయాలి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం అనుకుంటాను. విశ్వాసమును బట్టి రహాబు అనే వేశ్య దేవుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. స్తోత్రం. 30వ వచనం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను. స్తోత్రం. ఎరికో గోడలు కూలి ఎరికో పట్టణం అంత సమూలంగా నాశనం అయిపోయింది. ఎవరు రక్షించబడ్డారో తెలుసా? ఒక్క వేశ్య, ఆ వేశ్య కుటుంబం. ఎబ్రి పత్రికలు కూడా ఎవరు తెలుసా? వేశ్య అనే ఉంది, రహాబు అనే వేశ్య.
ఇస్రాయేలీ ఇస్రాయేలీయులను తోడుకొని రాబడింది. మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 5వ వచనాన్ని చదువుతారు. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెషయ్యను కనెను, యెషయ్యు రాజైన దావీదును కనెను. స్తోత్రం, హల్లెలూయా. ఈమె ఇశ్రాయేలీల దేశములోనికి వచ్చిన తరువాత ఈ సల్మాను అనేటటువంటి వ్యక్తి ఆ వేషను పెళ్లి చేసుకున్నాడు. ఇంకా వేషి కాదు, ఇక్కడ వేషం లేదు. ఎంతమంది తెలుసు? రాహాబునందు. స్తోత్రం చెప్తారా? ఇంకోసారి చెప్తారా? చెప్తారా? ఇశ్రాయేలీలు నిజానికి అన్యులను పెళ్లి చేసుకోరు. ఇది కనాను దేశంలో ఉన్నటువంటి స్త్రీ, ఒక విచారి నిజానికి, ఒక వేష. ఆ వేషము సల్మాను పెళ్లి చేసుకున్నాడు. దేవుడు వాళ్ళిద్దరిని ఆశీర్వదించి ఒక కొడుకునిచ్చాడు. ఆ కొడుకు పేరు ఏంటో తెలుసా? బోయాజు. బోయాజు అనే పేరు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? బోయాజు ఎవరు? బోయాజు ఎవరు? రూతుని పెళ్లి చేసుకున్నాడు చూసావా? మయోము దేశము నుంచి తన అత్తయ్య నయోమి తోటి. బెత్లెహేము వచ్చిన తర్వాత బెత్లెహేములో రూతుని వివాహం చేసుకున్నాడే బోయాజు. గొప్ప వ్యవసాయం చేసేవాడు, పొలాలు ఉన్నవాడు, మంచి పేరు ఉన్నాడు, ధనవంతుడు, ధనముతో పాటు మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి, గౌరవం కలిగినటువంటి వ్యక్తి. బా, ఒక చెడిపోయిన కడుపులో నుంచి ఒక బంగారం వచ్చిందంటే ఎవరన్నా నమ్ముతారా? వీడికి అన్ని వాడి బాబులు అంటారు చాలా సార్లు, ఎందుకంటే వాడి బాబులాగే ఉంటారు. రహాబు వేష అయినా రహాబుకు పుట్టినటువంటి బోయాజు బంగారం ఉంటుంది. దేవుడు ఎందుకంటే ఆమెను దేవుడు కడిగేశాడు. ఆమె అంతా కడిగేసి దేవుని ప్రణాళికలోకి తీసుకుని వచ్చేసాడు. దేవుని స్తోత్రం. బోయాజుకు తల్లి ఈ రహాబు, రూతుకి అత్త, ఒక అత్త ఏమో నయోమి, ఇంకొక అత్త ఏమో రహాబు. ఇద్దరు అత్తల ముద్దులు కోడలు మంచి కోడలు ఎవరంటే, అసలు ఇద్దరితో ఏగిందంటే ఆ కోడలు పెద్ద ఉత్తమ రాదు. తాత్ర చెప్పండి, ఒక అత్తకే ఆగలేక, ఒక అత్త తనకే ఆగలేకపోతుంది. నేను అనుకుంటాను వాళ్ళిద్దరు ఉన్నారు అప్పుడు. రూతుకి ఇద్దరు అత్తలు ఉన్నారండి, ఒక ఆమె రహాబు, ఒక ఆమె నయోమి. నయోమి ఆమెకు బోయాజుకి యెషయ్య పుట్టాడు, యెషయ్యకి మహారాజైన దావీదు పుట్టాడు. దావీదుకి నాన్న ఎవరు చెప్పండి? పెద్ద చెప్పండి. అసలు ఎంత భాగ్యం అండి ఆమెది. అసలు ఎంత నాకైతే ఎంత సంతోషంగా ఈ వాక్యం చదివినప్పుడు ఉందంటే, ఎక్కడ ఎరికో పట్టణము, ఎక్కడ వేశ్య, ఎక్కడ పనికిమాలిన బ్రతుకు, ఒక చిన్న సహాయం దైవ సేవకులు చేసింది. ఒక పూట వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళ ప్రాణాలని కాపాడి జాగ్రత్తగా పంపించిన కారణానికి దేవుడు ఆమె ఉపకారాన్ని అట్లా ఉంచుకోలేదండి. ఆమెను తీసుకొని వచ్చి ఆమె మరణం అంతటిని కడిగి వేసి పరిశుద్ధురాలిగా చేసి, ఇశ్రాయేలీ అంటే ఎవరో తెలుసా? దేవుని సంతానం, దేవుని స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యంలో ఒకడికి పెళ్లి చేసి ఒక గొప్ప కొడుకునిచ్చి, ఆ కొడుకు కంటే మానవుడు ఇంకా గొప్పవాడు దావీదు. ఆ దావీదు కుమారుడు ఎవరో తెలుసా? నజరేయుడైన యేసు. యేసుని పిలవాల్సిన ప్రతిసారి దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు అన్న మాట వినబడిన ప్రతిసారి, రుతు దావీదు పేరు వినబడిన ప్రతిసారి, రహాబు ఇశ్రాయేలు పాడెలలో వినబడుతూనే ఉంటుంది. ఎంత గొప్పగా దీవించాలి. మనం చాలా సార్లు ఏం చేస్తామంటే,
మన బలహీనతల్నే గుర్తు చేసుకొని నేను ఇంతే, నా జీవితం ఇంతే, నా కర్మ ఇంతే, నా బ్రతికి ఇంతే, నా దరిద్రం ఇంతే, నా రాత ఇంతే, నా రోగం ఇంతే, నా రొస్టి ఇంతే, అట్టట్టట్టట్టారా అనుకుంటా దొంగిపాడు. ఒక వేశ్య ఇశ్రాయేలు ప్రజల మధ్య అంత గొప్పగా దీవించబడి ఒక గొప్ప మహానుభావుడికి జన్మనిచ్చే తల్లి అయిందంటే ఎంత భాగ్యవంతురాలు. దేవుని ప్రణాళికను చూసారా, గొప్పదండి. నేను దేవుని ప్రణాళికని చాలాసార్లు గుర్తిస్తాను, ఎందుకంటే నా జీవితం కూడా అలాంటిదే. ఎక్కడ నేను మీకు తెలియదు, నేను చెబితే నేను ఎక్కడ నేను ఎక్కడ నేను ఎక్కడ గుంటూరు పట్టణం ఎన్ని రకాల మనుషులు, ఎంత తెలివి కలిగిన వాళ్ళు, ఎంత మోతుబారులు, ఎంత ఎత్తులు కలిగిన వాళ్ళు, ఎంత కుయుక్తులు కలిగిన వాళ్ళు ఈ ప్రజల మధ్య నిలబెట్టాడు చూసావా. మట్టిని కడిగి ఆ దేవుడు గొప్పవాడు, ఆ దేవుడు గొప్పవాడు. ఆయన శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు స్తుతింపదగిన వాడు. ఆమె గర్భవాసంలో నుంచి రాజులను ఉపయోగింపజేసిన వాడు సొలొమోను అనగానే నా మనుడు, వాడు నా మనుడు. పరలోకం వెళ్ళిన తర్వాత రహాబుతో గనక అది మన ఎరుకోలో నుంచి వచ్చింది చూసావా, ఆ రహాబుని పిలవండి అనగానే ఆ నీ వాళ్ళందరిని పిలువు అంటే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు కాదు, అసలు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరో తెలియదు, ఆమె తండ్రి ఆమె సంతానం ఆమెకు ఉన్నటువంటి వాళ్ళు ఎవరో తెలియదు, కానీ పరలోకంలో పిలవాల్సి వచ్చాయి. రాహాబు సంతానం అంతా పక్కకు రండి రా అంటే పరిగెత్తుకుంటా వెళ్ళేవాడు మా నానమ్మే. ఎవరు? దావీదు, సొలొమోను, రెహబాము, యరొబాము, మరలా 40 మంది రాజులు యూదా చరిత్రలో కనపడతారు. ఈ 40 మంది 20 మంది రాజులు ఆమె సంతానం. ఆకలికి నజరేయుడైన యేసు అదుగో ఆ గర్భపు దారలో నుంచి వచ్చినది. ఆ తల్లి అంటుకొని నేను చెబుతున్నాను, ఒక్క పూట దైవ సేవకు భోజనం పెడితేనే అంత గొప్పగా తీస్తే నేను అనుకుంటాను. ఇన్ని సంవత్సరాలు నన్ను పోషించింది సంఘం, నేను రాత్రి అదే ప్రార్థన చేశాను. ఏమి లేకుండా ఇక్కడికి వచ్చాను నేను, మీరు నమ్ముతారు నమ్మరు, మాస్టర్ గారు నేను ఆ కుటుంబ జీవితం ప్రారంభమైన తర్వాత ఏ ఆధారం లేదు. ఎన్ని సంవత్సరాలు తింటూ ఉంటూ ఇది కనుక విలువైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామంటే కేవలం మీరు చూపించింది కాబట్టి మీకు నిశ్చయంగా దేవుడు ఎంత మేలు చేస్తాడు. మీ జీవితాల్లో అలా ఉన్న మీ పిల్లల పిల్లల తరము వారికి దేవుడు జీవిస్తారు. దేవుని నిశ్చయంగా మీ దరిద్రంలో, మీ ఇబ్బందుల్లో, మీ కష్టాల్లో ఒక దైవజనుడిని, ఒక దైవజనుడి కుటుంబాన్ని పోషిస్తున్నారు చూసారు. ఒక్క పూట భోజనం పెడితేనే అంత గొప్పగా దేవుడు జీవిస్తే ఇన్ని సంవత్సరాలు ఆదరించిన మీకు ప్రతిఫలం రాదా? ఎందుకు నేను దరిద్రాలను అనుకుంటారు, ఎందుకు నేను దిక్కుమారుగాను, నా వల్ల ఏం కాదని ఎందుకు అనుకుంటారండి? మీరు ఎవరిని పెట్టారో తెలుసా? ఎవరిని పోషించారో తెలుసా? ఎవరిని ఆదరించారో తెలుసా? ఎవరి కన్నీళ్లు తుడిచారో తెలుసా? సృష్టికర్త అయిన దేవాది దేవునికి సేవకులకు ఒక ఇద్దరికి భోజనం పెడితేనే అంత గొప్పగా ఆమెను దీవిస్తే ఆమె ఒక వేశ్య. ఆమెతో ఆమెతో పోల్చుకోవాల్సి వస్తే 100 రెట్లు మీరు బెటర్ కదా. మీ ప్రార్థన, మీ కన్నీళ్లు, మీ పరిచర్య, మీ త్యాగము, మీ దాతృత్వము వృధాగా పోతుంది అనుకుంటున్నారా? పరలోకములో నిశ్చయముగా మీ సంతానానికి గొప్ప మేలు దేవుడు కలుగజేస్తాడు.